నిబంధనల ప్రకారం కరీంనగర్లో బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మేయర్ సునీల్ రావు కమిషనర్ క్రాంతితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ స్టేడియంలో మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దసరా రోజున రావణ దహనంతో పాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ స్టేడియంకు రావాలని ప్రజలను కోరారు. మంత్రి వెంట మున్సిపల్ అధికారులు, నాయకులున్నారు. భారతదేశంలోనే తెలంగాణలో అతిపెద్ద పండుగగా బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగతో తెల్లారే దసరా పండుగ తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద గొప్ప పండుగ భావిస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులు దసరా పండుగకు వారి స్వగ్రామంకు రావడం, సొంతంటికి రావడం, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా పండుగ చేసుకున్నది తెలంగాణ సంస్కృతి. కోవిడ్ ఉన్న ప్రకారం, కోవిడ్ నిబంధనల ప్రకారం కూడా ఈరోజు రావణాసురుని దహన సంస్కారం దహనం చేయాలి. ఈసారి ప్రప్రథంగా మున్సిపల్ంగా చేసే కార్యక్రమానికి భక్తులందరూ సాయంత్రం 5:30 వరకు ఈ ప్రజలందరూ కరీంనగర్ స్టేడియంకు రావాలని కోరుకుంటున్నాం. ఈసారి కార్యక్రమం కోవిడ్ నిబంధనల ప్రకారం కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని మాస్క్, కంపల్సరీ మాస్క్తో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ రిక్వెస్ట్ చేస్తున్నాను.